ఒంటన ధర డబుల్ సెంచరీ గ్యాస్ ధర 1300 రూపాయలు ఇంకా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన కూడా బాదుడే బాదుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేపో మాపో మన పీల్చే గాలి పైన పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ మాస్టర్ అన్న క్యాంటీన్ కట్ పండుగలకిచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ 6 లక్షల వృద్ధులకిచ్చే పెన్షన్ కట్ ఏకంగా రైతులకిచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ కటింగ్ మాస్టర్ సైకో జగన్ ఈ సైకో జగన్ ఎన్నికల ముందల తమ్ముడు ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు మొదటి హామీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇవ్వలేదు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేయలేదు 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని మాట తప్పాడు మడమ తిప్పాడు ఈ సైకో జగన్ అందుకే ఈ యువగలం పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా చూసా మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటానని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అన్న పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చారు మొదటిది ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఒక బిడ్డ ఉంటే 15,000 ఇద్దరుంటే 30,000 ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మూడోది దీపం పథకం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు ఇప్పుడు అది ఏకంగా 1300 రూపాయలకు పెరిగింది అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి బాబు గారు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు నాలుగోది ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడపడుచులు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే హక్కు బాబు గారు కల్పించబోతున్నారు ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలన్న ఆలోచనలో పనిచేస్తున్నాడు ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు అది కూడా చేయలేదు ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని ఆ హామీ కూడా ఈరోజు గోవిందా గోవిందా అందుకే నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం
డిఎస్సి కూడా విడుదల చేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగులందరికీ నేను హామీ ఇస్తున్నా.